హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ డివోషనల్ హారర్ అండ్ గోస్ట్ స్టోరీస్. అయితే ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్లో దేవుళ్ళ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాం కదా, దేవాలయాల గురించి, వాటి గురించి. అలాగే మరి దెయ్యాలకు కూడా కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా, ఎంతో విచిత్రమైన హాంటెడ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అలాగే మన భారతదేశంలో అతి ముఖ్యమైన, ఎంతో భయంకరమైన కొన్ని హాంటెడ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎవరికైనా సరే ఇలా గోస్ట్ స్టోరీస్ వినాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అయితే ఈ స్టోరీస్ని విని ఎంజాయ్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు చక్కగా స్కిప్ అయితే చేసేయండి, ఓకేనా? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఎటువంటి హాంటెడ్ ప్లేసెస్ గురించి తెలుసుకున్నాం అంటే బాంగాక్. మీరు వినే ఉండి ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది బాంగాక్ కోట గురించి చూద్దాం. ఇది రాజస్థాన్లో ఉంది కదా. ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా కూడా ఇప్పటికీ దైవం, దెయ్యం అన్న రెండు పదాలకు సంబంధించి పూర్తి వివరాలు కానీ వాస్తవత కానీ తెలుసుకోలేకపోతున్నాం. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి ఇందుకు సంబంధించిన కథలు తెలుసుకోవడం వల్లే ఈ రెండు విషయాలకు సంబంధించి మనం భయపడుతూ ఉంటాం. అందుకు తగ్గట్లు ఈ భూమండలంపై అనేక భయానక ప్రాంతాలు ఉన్నాయి. ఈ కథనం కూడా అటువంటి భయానక ప్రాంతం గురించి తెలియజేస్తుంది. బాంగాక్ కోట రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ పార్క్ సరిహద్దులో ఉంది. ఈ కోటకు చుట్టుపక్కల జైపూర్తో సహా పలు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు అయితే ఉన్నాయి. ఈ కోట కేవలం భారతీయులనే కాదు విదేశీయులను కూడా ఎక్కువ సంఖ్యలో అయితే ఆకర్షిస్తోంది. ఈ కోటకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కోటను భగవంత్ దాస్ నిర్మించాడు. ఇతనికి ఇద్దరు అబ్బాయిలు, పెద్ద కుమారుడి పేరు మాన్సింగ్ కాగా చిన్న కుమారుడి పేరు మధుసింగ్. భగవంత్ దాస్ ఈ కోటను తన చిన్న కుమారుడికి బహుమతిగా అయితే ఇచ్చాడట. ఈ కోట అంటే అత్యంత ఇష్టమైన మధుసింగ్ తన జీవితకాలంలో ఎక్కువ కాలం ఇక్కడే గడిపేవారట. ఈ కోటను చూడాలంటే సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు మాత్రమే దర్శించడానికి వీలవుతుంది. అటుపై ఈ కోట మొత్తం దెయ్యాల దిబ్బగా మారుతుందని ఇక్కడ వారందరూ అంటూ ఉంటారు. ఈ కోటను కట్టే సమయంలో రాజు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న గురు బాలుబాధన్ అనుమతి తీసుకుంటాడు. ఒక షరత్తులో ఈ ప్రదేశంలో కోటను నిర్మించడానికి గురు బాలుబాధన్ అనుమతిస్తాడు. కోటను నిర్మించే సమయంలో కానీ, కోట పూర్తయిన తర్వాత కానీ దాని నీడ తనపై పడకూడదని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన రాజు నిపుణుల పర్యవేక్షణలో కోటను నిర్మిస్తాడు. అయితే కోట పూర్తయిన తర్వాత ఆ కోట నీడ ఆ గురువు ధ్యానం చేసుకునే ఆశ్రమంపై పడుతుందట. దీంతో సూర్యాస్తమయం తర్వాత ఆ కోట దెయ్యాల దిబ్బగా మారాలని ఆ గురువు శపించాడట. అందువల్లే ఇక్కడికి వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించరు. ఇది ఇలా ఉండగా ఈ కోట దెయ్యాల కొంపగా మారడానికి మరో కథనం కూడా ఉందని చెబుతారు. రాజు కుమార్తె రత్నావతి చాలా అందంగా ఉంటుంది. ఓ మాంత్రికుడు ఆమెను చూసి ఇష్టపడి ఎలాగైనా తన వశం చేసుకోవాలని భావిస్తాడు. ఇందుకు మంత్రించిన నూనెను ఆమె తలపై ఎలాగైనా వేయాలని ఒక సేవకుడిని ఆ రాణి దగ్గరికి పంపిస్తాడు. ఈ విషయాన్ని పసిగట్టిన రత్నావతి ఆ నూనెను నేలకేసి విసిరేస్తుంది. దీంతో ఆ నూనెతో పాటు వచ్చిన సేవకుడు, ఆ మాంత్రికుడు రాళ్లుగా మారుతారు. ఆ సమయంలో ఈ కోట త్వరలో నాశనమవుతుందని, ఇందులో ఉన్నవారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరని శాపం పెడతాడు. అందుకు తగ్గట్టుగానే ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ కోటను మొఘలులు చుట్టుముట్టి ధ్వంసం చేస్తారు. అంతేకాకుండా రాణి రత్నప్రభతో పాటు ఈ కోటలో ఉన్న 10,000 మందిని చంపేస్తారు. వారే ప్రస్తుతం దెయ్యాలుగా మారిపోయారని చెబుతూ ఉంటారు. అందుకే ఈ కోట చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. అయితే పర్యాటకులకు మాత్రం సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు ఈ కోటని సందర్శిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ హాంటెడ్ ప్లేస్ దగ్గర ఇలాగే జరుగుతూ ఉంటుంది. సూర్యోదయానికి ముందు, సూర్యోదయాన్ని తర్వాత, సూర్యాస్తమయానికి ముందు అయితేనే ఇక్కడికి ఎవరినైనా సరే మనల్ని వెళ్ళనిస్తారనమాట కోట అంతా చూడడానికి. తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దరిదాపుల్లోకి ఎవరిని కూడా రానివ్వరు అంటారు. సో ఎంతో కాలంగా ఈ యొక్క గాసిప్స్ అయితే ఆ కోట గురించి ఉన్నాయి. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియదు, కానీ కొన్ని కథల ప్రకారం అయితే మాత్రం ఇప్పటికీ ఇలా జరుగుతూనే ఉంది అక్కడ. సో మీరెవరైనా సరే ఈ కోటను సందర్శించి ఉంటే దాని గురించి ఇంకేమైనా విశేషాలు మీకు తెలిసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.
ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా సరదాగా వెళ్ళి చూసి రావాలనుకుంటే చూసిరండి. మీకు కూడా గోస్ట్ కనబడితే ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకేమన్నా కనుక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.